వైరస్ మూలన ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ తో పాటు మరి క్లాస్ 4th గానివ్వండి 24 క్రాఫ్ట్స్ గానివ్వండి కొన్ని వేలాది మంది మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం కొంత అన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ మరి కొన్ని లక్షలాది మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మళ్ళా థియేటర్స్ బంద్ చేస్తారని థియేటర్స్ ఎక్కడ బంద్ చేయరు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కోవిడ్ నిబంధనల మేరకు ఎట్లయితే ఇప్పుడు థియేటర్స్ నడుస్తున్నాయో అది యథావిధిగా థియేటర్లు కొనసాగుతాయి దయచేసి రూమర్స్ని ఎవరు పట్టించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి అందరినీ వారి యొక్క ప్రయోజనాలు వారు ఉన్నటువంటి ఇబ్బందులను అన్ని దృష్టిలో ఉంచుకొని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీరు యథావిధిగా ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారం మరి యథావిధిగా థియేటర్స్ రన్ అవుతాయి ఇది ఈ రూమర్స్ దయచేసి ఎవరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తాం సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారనిస్తున్న వార్తలను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు రాష్ట్రంలో సినిమా థియేటర్లను మూసివేయడం లేదని తేల్చి చెప్పారు థియేటర్లు మూసేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు కోవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్లు యథాతథంగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు థియేటర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని విధిగా మాస్క్ ధరించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు సినిమా థియేటర్ ఓపెనింగ్ సంబంధించి మా కరస్పాండెంట్ కరుణాకర్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు కరుణాకర్ కర్ణాకర్ మీరు మ్యూట్ లో ఉన్నారు ఆన్ చేసుకోండి మ్యూట్ సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి థియేటర్లు మూసివేసేది లేదని చెప్పి తలసాని శ్రీనివాసరావు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు దీనిపై పూర్తి సమాచారాన్ని కర్ణాకర్ లైవ్ లో అందిస్తారు కర్ణాకర్ తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లను మూసివేస్తారని చెప్పి ఒక వదంతు ప్రచారంలో ఉంది ఈ వదంతులు చెప్పటం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేస్తారు సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తాయి మూసివేయడం లేదని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు కేంద్రం ఏదైతే కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఖచ్చితంగా సినిమా థియేటర్లన్నీ వాటిని పాటించాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది కాబట్టి సినిమా థియేటర్లు ఎట్టి పరిస్థితుల్లో మూసేది లేదు ఎందుకంటే ఇప్పటికే కరోనా నేపథ్యంలో గత సంవత్సరం ఏదైతే పూర్తి స్థాయిలో సినిమా థియేటర్లు మూసివేశామో సినిమా థియేటర్ల మూసివేతపై సినిమా ఇండస్ట్రీపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది సినిమా కార్మికులు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సినిమా థియేటర్లు మూసేస్తే పూర్తి స్థాయిలో ఆ ప్రభావం అంతా సినిమా ఇండస్ట్రీపై పడుతుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు కాబట్టి సినిమా థియేటర్లు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయడం లేదు కానీ సినిమా థియేటర్లలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు సినిమాలు చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు కూడా పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా మాస్క్ ధరించడం కానీ లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే కరోనా శానిటైజ్ ఉపయోగించడం కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించి సినిమా చూడాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది కానీ ఉదయం నుంచి కూడా సినిమా థియేటర్లు మూసివేస్తారు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లన్నీ కూడా బంద్ కాబోతున్నాయి అట్లే విధంగా మాల్స్ కూడా బంద్ కాబోతున్నాయి అని వస్తున్న వదంతులు మాత్రం ఫుల్ స్టాప్ పడింది కొద్దిసేపటితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ వదంతులను కొట్టిపారించడం ఖచ్చితంగా సినిమా థియేటర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి పూర్తి స్థాయిలో నడుస్తాయని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది కన్నాకర్ పూర్తి ఇప్పటివరకైతే వరుస సినిమాలు రిలీజ్ కావడం దాంతోపాటుగా పూర్తి ఆక్యుపెన్స్ అంటే దాదాపుగా 90% ఆక్యుపెన్స్తోని సినిమా థియేటర్లు రన్ చేస్తున్న పరిస్థితి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది కరోనా నిబంధనలు పాటించాలని కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం ఆ దిశగా ఎంతవరకు చేస్తుంది ఇకపై ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది ప్రభుత్వం
ఖచ్చితంగా థియేటర్స్ కూడా చాలా వరకు అంటే హైదరాబాద్ లో గానీ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో పెద్ద పెద్ద మాల్స్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లు అయితే ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గానీ అంటే టికెట్స్ వద్ద క్యూ లైన్ పాటించడం గానీ లేకపోతే శానిటైజ్ చేసుకోవడం గానీ మాస్కులు ధరించడం గానీ లేకపోతే థియేటర్కి వచ్చిన వాళ్ళందరినీ టెంపరేచర్ ఏదైతే ఏ విధంగా ఉంది, వాళ్ళ శరీర ఉష్ణోగ్రత ఏ విధంగా ఉన్నది, ఇటువంటి అంశాలన్నింటిపైన మాల్స్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లన్నీ కూడా పూర్తిస్థాయిలో నిబంధనలు పాటిస్తున్నాయి. కొన్ని శివార్ ప్రాంతాల్లో ఉన్న సింగిల్ థియేటర్లు ఏవైతే ఉంటాయి, పాతరకం థియేటర్స్ ఏవైతున్నాయి, వాటిలో కొన్ని నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా ప్రభుత్వానికి కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిపై కూడా దృష్టి సారించే అవకాశం కల్పిస్తోంది. సినిమా థియేటర్ల అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది, ఎందుకంటే వాళ్ళు శానిటైజ్ సినిమా ఒక షోకు మరియు ఇంకో షోకు మధ్యలో శానిటైజ్ థియేటర్ మొత్తం శానిటైజ్ చేయడం కానీ లేకపోతే మాస్కులు పంపిణీ చేయడం కానీ లేదంటే వచ్చిన వాళ్ళందరూ టెంపరేచర్ చెక్ చేయడం కానీ లేకపోతే శానిటైజ్ చేయడం కానీ ఇటువంటి అంశాలన్నీ పూర్తి స్థాయిలో చేస్తున్నారా లేదని చెప్పి ప్రభుత్వం కూడా అధికారులను పెట్టి పూర్తి స్థాయిలో చెక్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల వ్యాప్తిని అరికట్టి ఏ విధంగా అరికట్టాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా సినిమా థియేటర్లు కావచ్చు, మాల్స్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కరోనా గైడ్లైన్స్ పాటించాలి, నిబంధనలు మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అనుసరించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవైపు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది థియేటర్ల విషయంలో ఒక క్లారిటీ తీసుకోమని, దాన్ని క్లారిటీ ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి, సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఏ విధంగా ఈ నిర్ణయాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రజలు కొంత అలసత్వం వహిస్తున్నారని మాత్రం చెప్పవచ్చు, ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు కేసులను తగ్గిపోయేసరికి ప్రజలు కొంచెం రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం బయట ఎక్కడ కూడా మాస్కులు ఇంతకుముందుకి ఇంత జాగ్రత్తగా భయంగా మాస్కులు ధరించేవారు, కానీ ఇప్పుడు మాస్కులు చాలా మంది ధరించట్లేదు, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించట్లేదు, ఒక వ్యక్తికి మరో వ్యక్తికి 6 అడుగుల దూరం ఉందని చెప్పి ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా సినిమా థియేటర్లు మాల్స్ కావచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మనం చూసినట్లయితే ఎవరు కూడా ఈ నిబంధనలు పాటించిన పరిస్థితులు మనకు కనిపించట్లేదు, ఎందుకంటే ప్రజల్లో కొంచెం భయం పోయింది, కరోనా తగ్గింది కాబట్టి ఇంకేం కాదులే అన్న కొంత అలసత్వం ప్రజల్లో కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో 400 పైచిలకి ఈరోజు ఒక్కరోజే 413 కేసులు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు గైడ్లైన్స్ జారీ చేసింది, ఎందుకంటే సెకండ్ వేవ్ అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. మనం చూస్తున్నాం మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో దాదాపు 25-26 వేల కేసులు ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి, దేశవ్యాప్తంగా 47 వేల కేసులు నిన్న నమోదైతే అందులో సగం మహారాష్ట్రంలో నమోదైన పరిస్థితి. కాబట్టి మన పక్క రాష్ట్రం నుంచి కూడా తెలంగాణకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా ఎక్కువగా కోవిడ్ వ్యాపించే అవకాశం కనిపిస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, పక్క రాష్ట్రం నుంచి రాకపోకలను ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు దానిపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి. కాబట్టి కరోనాను తెలంగాణలో కొంత పెరుగుతున్న వాటి కోరుకున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా ఉధృతి ఇంకా పెరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. For more updates, please subscribe 99TV Telugu.